నిజంగా ప్రాణశక్తి ఒకటే అయినప్పటికీ కూడా ఈ ప్రాణాన్ని కూడా ఐదు గారు భాగించారు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అని ఐదు గారు భాగించారు. ఈ ఐదుగా దేనికి భాగించారంటే ఇవి చేసేటువంటి పనులు బట్టి, అవి చేసే పనులను బట్టి వాటికి వేరు వేరు పేర్లు పెట్టారు. ఉచ్ఛ్వాసం లేదు అంటే లోపలికి పేల్చడం, అన్నం తినటం, నీళ్లు తాగటం. మనం ముద్ద నోట్లో పెట్టుకుంటే కటిక్కి నెట్టబోతుంది లోపలికి, అంటే ఎవరు లాగుతున్నారు లోపల మనకు తెలియకుండా. మంచిగా నోట్లో పోసుకుంటే కటిక్కి లోపలికి నెట్టబోతుంది, ఆ అంతేలేంటి జారిపోతాయి అంట. కాదు, అక్కడ వ్యాకర్షణ శక్తి ఉంది, అది ప్రాణశక్తి. ఆ ఉచ్ఛ్వాసాన్ని ప్రాణశక్తి అని అంటారు. మరి నిశ్వాసం వదలటం, ఇది పుచ్చుకోవటం, అది వదలటం. ఏం వదులుతున్నాం? ప్రతిరోజు కూడా మూత్ర పురుషాలు వదులుతూ ఉంటాం, అందుకని దీన్ని నిశ్వాసం వదిలేదు. వ్యానం అంటే మన యొక్క తీసుకున్నటువంటి భోజనం అన్నం, ఆ అన్నం యొక్క రసాన్ని అన్ని నాడుల్లోకి పంపి అన్ని ఇంద్రియాలకి బలాన్ని ఇచ్చేటువంటిది వ్యానం. మనమేం చేయట్లా, మనం ఆహారం తిని మేము పడుకుంటాం, కానీ ఈ అన్నం మొత్తాన్ని కూడా బాగా రసంగా మారిన తర్వాత ఆ రసాన్ని అన్ని నాడుల్లోకి పంపించి అన్ని భాగాలకి కూడా బలాన్ని ఇచ్చేటువంటిది వ్యానం. ఇక నాలుగవది ఉదాహరణ. దీని యొక్క పని చాలా గొప్పది, ఎవరికి తెలియదు. అదేంటంటే సూక్ష్మ శరీరాన్ని మరణానంతరం స్థూలదేహాన్ని వదిలిపెట్టిన తర్వాత సూక్ష్మ శరీరాన్ని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చుంది. అంటే వీడు ఏ రకమైనటువంటి పుణ్యాలు చేశాడో, పాపాలు చేశాడో, వీడికి ఏ స్థానం దక్కాలో ఆ స్థానానికి చేర్చేటువంటిది ఉదాహరణ. ఐదవది సమానం, అంటే ఆహారాన్ని బాగా పచనం చేసి దాన్ని మాంసంగా రక్తంగా మారుస్తుంటుంది. మార్చిన తర్వాత పంపించేదేమో వ్యానం, మార్చేదేమో సమానం. ఈ ప్రకారంగా ఐదు మనకి పనులు చేసి పెడతా ఉంది. శరీరాన్ని ధరించి నిలిపి ఉంచేవి కాబట్టి, ఈ శరీరానికి బలం కలిగజేసేవి కాబట్టి వీటిని ప్రాణాలు అన్నారు. వాడంటే నాకు ప్రాణం అండి అని అంటారు, అంటే వాడి వల్లనే నేను బతుకుతున్నాను కాబట్టి అందులో వాడంటే నాకు ప్రాణం, ఇట్లా వీటి వల్లనే మనం బ్రతుకుతున్నాం అందుకని వీటిని ప్రాణాలు అన్నారు. ఇవన్నీ కూడా ఎట్లా తయారయ్యాయి? పంచభూతాల యొక్క సమిష్టి రజోంశం వల్ల ఇవి తయారయ్యాయి. కాబట్టి ఇటు రాజసిక అంశాల వల్ల పుట్టిన రజోగుణం పనులు చేసేటువంటి స్వభావం, అందుకని ఇవి కూడా పనిచేస్తాం.